చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంత సులభం కాదు అనేది అంటే ఈ ఈ వ్యవహారంలో అలాగే చూడాలా ఇంకా అన్ని కేసులు లేదంటే వెళ్ళేదో కక్షపూరి ద్వారంలో వెళ్ళినంత మాత్రాన అరెస్ట్ చేసి లోపల పెట్టాడు అంత సులభంగా అయ్యే పనేనా? కక్షపూరి ధోరణితో చేసే ఇచ్చు అనుకుంటే వీళ్ళు చట్టాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఎస్సీ ఎస్టీ కేసులు ఇప్పటికి అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఆయనకి చేసి అంటే విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం కుదురు? ఎస్సీ ఎస్టీ కేసులో విచారణ అనే దానికంటే ముందు అరెస్ట్ చేయొచ్చు. డిఎస్పీ స్థాయి అధికారి సంతృప్తి చెందితే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న వీళ్ళ మీద ఏం చేశారు, ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళది స్టే తీసుకెళ్లి తర్వాత బెయిల్ వచ్చింది. అట్లా చేయొచ్చు, చేయాలనుకుంటా రెండు రోజులన్నా కూర్చోబెట్టాలనుకుంటా. అయితే పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఊరికినే ఒక రోజు రెండు రోజుల్లో కూర్చోబెట్టే ఉద్దేశం లేదు వీళ్ళకి. పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు, అందుకే నోటీసు సిస్టము వెళ్తున్నారు. అంటే జైలుకి వెళ్తే ఒక రోజు రెండు రోజుల్లో బయటకు రాగలరు చంద్రబాబు గారు? ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడైతే వచ్చేస్తారు, ఇప్పుడు వచ్చేస్తారు కాబట్టి. అదే పక్కగా వెళ్తే పకడ్బందీకి వెళ్తే, అంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో ఆయన కక్షపూరితంగా చెయ్యట్లేదు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 16 నెలల జైల్లో ఉన్నారు, ఈయన ఇప్పుడు 36 నెలల జైల్లోకి వెళ్తారా, ఇటువంటి మాటలు వచ్చినాయి. ఉంటాయి ఇవన్నీ పొలిటికల్ ఇండైరెక్ట్ గా వ్యూహం ఏమన్నా రచిస్తుందా? అంత ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా రచించినా వాళ్ళు ఏం పేకలేరు. అక్కడ ఒరిజినల్ గా చెప్పాలంటే ఆయన్ని గనక ఆ స్థాయిలో చేయగలిగితే జగను అనేటువంటి ఆయన ఒక చాలా అద్భుతం సాధించేశాడని ఫీల్ అవుతారు. అంటే భారతదేశంలో ఎవడి వల్ల కాదు. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. ఇది ఒకవేళ ఫస్ట్ ఇప్పుడు ఏమన్నా కోర్టు మెట్లు ఎక్కుతారా, ఒక జైలుకి వెళ్తారంటే ఇంకా ఇంకా అది పెద్ద సక్సెస్ అనుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కోర్టు మెట్లు ఎక్కించే అవకాశం ఉంటుందా? ఉండదు, చూడాలి. అది రేపు ఏంటనేది చూడాలి. అంటే దీంట్లో అయితే కోర్టుకి ఆయన వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా గనక ఇందులో ఆ విచారణకి అడ్డుపడకపోతే అప్పుడు గ్యారంటీ వెళ్ళాల్సి వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.